పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమా వరల్డ్ వైడ్ సూపర్ సక్సెస్ అయింది. నాగశ్విన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కాలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ లాంటి బిగ్ కాస్టింగ్ తో రూపొందించిన మూవీ సంచలనాలు నమోదు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని ఒక సీన్ గురించి తెగ చర్చ నడుస్తోంది. అమితాబ్ తలదాచుకున్న గుడి ఏపీలోని నెల్లూరులో ఉంది అంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమా వరల్డ్ వైడ్ గా సూపర్ సక్సెస్ అయింది. నాగశ్విన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ లాంటి బిగ్ కాస్టింగ్ తో రూపొందించిన మూవీ సంచలనాలు నమోదు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని ఓ సీన్ గురించి తెగ చర్చ నడుస్తోంది. అమితాబ్ తలదాచుకున్న గుడి ఏపీలోని నెల్లూరులో ఉందంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కల్కి సో ఇండియన్ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఆ సినిమాని తెరకెక్కించడం అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయం మనకు తెలిసింది. అయితే ఆ సినిమాలో ఒక రియల్ లొకేషన్ ఉంది, మాక్సిమం గ్రాఫిక్స్ వాడినప్పటికీ రియల్ లొకేషన్ ఒకటి ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం మీకు అదే చూపిస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెరుమాళ్లపాడులో పెన్నా నది గర్భంలో ఒకప్పుడు పూర్తిగా కూడా ఇసుక మేటల్లో పూర్తిగా పూడిపోయినటువంటి ఆలయం ఇది. అయితే ఇటీవల కరోనా టైంలో 2020లో ఈ ఇసుక తవ్వకాల్లో బయటపడ్డటువంటి ఈ ఆలయం, గతంలో ఉన్నటువంటి ఆ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కసారిగా ఈ జనరేషన్కు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కల్కి సినిమాలో రియల్ లొకేషన్స్ కంటే విజువల్ ఎఫెక్ట్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అతి తక్కువగా ఒరిజినల్ లొకేషన్స్ లో మూవీని షూట్ చేశారు. అలాంటి రియల్ లొకేషన్స్ లో ఒకటే ఈ ఆలయం, నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఉన్న అతి పురాతన ఆలయం. తెలుగు పరిచయమైనటువంటి కలికి మూవీ సినిమా ఈ మా ఊరిలో తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆ మూవీలో వచ్చేసి రాయన యొక్క ఒక చిన్న పాప రోబో తరుగుకుంటా ఉంది. పయనించి కిందకు వచ్చే సమయంలో తను వచ్చేసి ఆ పాప వచ్చేసి ఇక్కడ దాంకుంటా ఉంది. అలాగే అశ్వత్థామ అనే ఒక అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇక్కడ ఉన్నట్టుగా అది ఒక పాత్ర ఉంది, విజువల్గా చూపిస్తూ ఉంది. సో అందులో ఈ సినిమా మొత్తం విఎఫ్ఎక్స్లో ఉంటుంది. అలాంటిది ఒరిజినల్ వీడియో మన టెంపుల్ గురించి రావడం అనేది నెల్లూరు జిల్లా వాసులకు రాష్ట్రం మేము వ్యక్తం చేసుకుంటా ఉన్నాము. శతాబ్దాల క్రితం పెన్నా నది ఒడ్డున పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించిన నాగమల్లేశ్వర స్వామి ఆలయం ఇది. కల్కి సినిమాలో అశ్వత్థామగా కనిపించిన అమితాబ్ బచ్చన్ తలదాచుకున్న సీన్ ఈ గుడిలోనే తీయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కల్కి సినిమా విడుదలయ్యాక ఈ గుడికి తాకిడి పెరిగింది. అమితాబ్ ఎంట్రీ ఇక్కడే అంటూ ప్రతి ఒక్కరూ వస్తున్నారు, తెగ సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వందల ఏళ్ల తరబడి పూజలకు నోచుకొని ఈ ఆలయం ఇప్పుడు కల్కి మూవీ వల్ల సందర్శకులతో రద్దీగా మారింది. కల్కి సినిమాలో ఒక్కసారి మళ్ళీ కూడా దీన్ని రియల్గా షూట్ చేసి ఆ సినిమాలో వాడడం ఎందుకు కారణం, అశ్వత్థామ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఎంట్రీ, అంటే అమితాబ్ బచ్చన్ ఎంట్రీ అనేది ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడే ఈ లోపల మొత్తం కూడా గ్రాఫిక్స్ని అక్కడ వాడినప్పటికీ బయట మాత్రం ఈ టెంపుల్నే రియల్గా షూట్ చేశారు. సో ఆ షూట్ చేయడంతో మొత్తం ఇక్కడ అందరూ కూడా విషయం తెలిసి మళ్ళీ అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సినిమాలో చూసిన తర్వాత ఈ టెంపుల్ అంటే ఈ పరిసర ప్రాంతాల్లో తెలిసినటువంటి వారు కావచ్చు, బయట ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఇక్కడంతా కూడా తమ ప్రాంతంలో తమకు తెలిసినటువంటి టెంపుల్ ఈ మూవీలో ఉందా అని తెలుసుకున్న తర్వాత అందరూ కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా వాళ్ళందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు నిత్య పూజలతో విరాజిల్లిన ఈ ఆలయం కాలగమనంలో దాదాపు 300 సంవత్సరాల క్రితం పెన్నా నదికి వచ్చిన వరదలతో భూగర్భంలో కలిసిపోయింది. అప్పటి నుంచి 2020 వరకు ఈ ఆలయం మూసేలేదు. ఇక 2020లో ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగమల్లేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది. ఆ దేవాలయం కొద్ది రోజులు బ్రహ్మాండంగా పూజలు నైవేద్యాలు అన్ని బ్రహ్మాండంగా పెద్దలు చేస్తూ ఉన్నారు. మేము అప్పుడు మాకు కూడా విషయం తెలియదు. తర్వాత ఏమైందంటే కొద్ది రోజులకి పెన్న టర్నింగ్ ఉండబట్టి ఆ పెన్నా నది ఇసుక తో ఇసుక మొత్తం గ్రామం మీదకి దేవాలయం మీదకి మొత్తం దోసుకొని వచ్చింది. తర్వాత ఏంటంటే గ్రామంలో కూడా ఉండలేక గ్రామానికి దక్షిణం వైపు కొంత పొలం తీసుకొని అక్కడ స్థానికంగా నిర్మాణాలు చేసుకున్నారు. తర్వాత దేవాలయం కూడా మొత్తం బూడిపోయింది. ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో నిక్షిప్తమై ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు, జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని స్థానికులు నమ్ముతున్నారు. ఇసుక మాఫియా తవ్వకాల్లో ఆలయం అవశేషాలు బయటపడ్డ విషయం గ్రామ పెద్దలకు తెలియడంతో వారు గుడి చుట్టూ తవ్వకాలు జరిపారు. దీంతో ఆలయం బయటపడింది. అప్పటి నుంచి ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా విడుదలైన కల్కి సినిమాలో ఈ ఆలయం గోపురం లోపల భాగాలు సినిమాలో ఉన్నాయి. అమితాబ్ పోషించిన అశ్వత్థామ పాత్ర ఎంట్రీ సీన్ ఈ ఆలయ గోపురం నుంచి ఉంటుంది. దీంతో జిల్లాలో ఉన్న వారంతా ఇప్పుడు ఆలయాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి కూడా యువకులు వచ్చి ఇక్కడ రీల్స్ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఏదేమైనా కల్కి మూవీతో నెల్లూరు జిల్లాలోని నాగమల్లేశ్వర స్వామి పురాతన ఆలయం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.